హాయ్ ఫ్రెండ్స్, ఈ వార్త చూసారా? ఇది చాలామందికి కూడా ఇది చక్కటి అవకాశం కల్పించేటువంటి ఒక విద్యా ఉన్నతమైనటువంటి ఆలోచన అని చెప్పవచ్చు. సచివాలయాలలో ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకు అడ్మిషన్స్ అవకాశం కూడా ఉందని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వార్త ఏమిటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సాక్షి న్యూస్. 10వ తరగతి ఇంటర్లో ప్రవేశాలు పొందే వీలు, పరీక్షల ఫీజు కూడా చెల్లించే అవకాశం. బడికి వెళ్ళే చదవలేనటువంటి వారికి మరింత వెసులుబాటు. వచ్చే వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి. వయోజనంలో విద్య పట్ల ఆసక్తి పెంపొందించేలా ప్రభుత్వ చర్యలు అనేటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. చదువు పట్ల ఆసక్తి ఉండి బడికి వెళ్ళి చదువుకోలేనటువంటి వారికి ఈ యొక్క ఓపెన్ 10th క్లాస్, ఓపెన్ ఇంటర్మీడియట్ పేరుతో మరి అడ్మిషన్లు జరుగుతూ ఉంటాయి. పరీక్ష ఫీజు కట్టి ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్లో ఆదివారం రోజు నామమాత్రంగా క్లాసులు కూడా జరుగుతాయి. అటువంటి వారు మరి పేర్లు నమోదు చేసుకుని ఫీజు కడితే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ పొంది ఫిలప్ చేస్తే మనకి ఈ యొక్క సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ AOSS మధ్య ఇప్పటికే అవగాహన కుదిరి ఉంది. ఈ సేవల టెస్టింగ్ ప్రక్రియ ద్వారా పూర్తయిందని, వచ్చే వారంలో రాష్ట్రంలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలు ఈ సేవలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. తప్పనున్న ఇబ్బందులు కాగా, ఓపెన్ స్కూల్ ద్వారా ప్రవేశాలు పొందాలంటే ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. సొంతంగా ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ వెబ్ వినియోగంలో అవగాహన ఉన్నవారు ఇంట్లో నుంచి ప్రవేశాలు పొందేవారు. నెట్ సదుపాయం లేనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు, ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మరి వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ఇబ్బందులన్నీ కూడా తప్పనున్నాయి. 14 ఏళ్లలోపు బడియుడి పిల్లలు ఎవరైనా పాఠశాలకు వెళ్ళాలని స్థితిలో ఉంటే అలాంటి వారందరినీ ఆయా ప్రాంత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. వారందరినీ 100% బడుల్లో చేర్పించేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. అలాగే వివిధ కారణాలతో బడి వయసు పిల్లలు బడికి వెళ్ళలేని వారితో 17 ఏండ్లు దాటిన వయోజన ఓపెన్ స్కూల్ విధానంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశాన్ని సచివాలయం ద్వారా అందిస్తుంది. ఇది గమనించగలరు ఫ్రెండ్స్. ఏటా నవంబర్ నెలాఖరు దాకా అడ్మిషన్లు. ఓపెన్ స్కూల్ విధానంలో 10 ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సాక్షికి తెలిపారు. మరి ప్రవేశాల పేర్లు నమోదు 15 సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఎక్కువగా చేసుకుంటారని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ విధానంలో 10 ఇంటర్ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆయా తరగతుల ఆన్లైన్ పాఠాలు, బోధన వీడియోను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నారు. సార్వత్రిక విద్య అంటే మన దేశంలో కనీసం ఇంటర్గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అంతమంది చదువుకోవాలనుకుంటే అంతమందికి కూడా ఈ యొక్క అవకాశం ఉన్నట్లు కూడా విద్యార్థులు గమనించగలరు. ఇంటర్లోపు చదివిన వారందరినీ ఓపెన్ స్కూల్ ద్వారానైనా చదివేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇది ఫ్రెండ్స్, మరి ఎవరైనా కూడా పని చేసుకుంటూ స్కూల్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఓపెన్ విద్య ద్వారా సచివాలయంలో ఫీజు కట్టి మనం చదువుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఈ వార్త మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఓపెన్ 10th ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకా మరెన్నో విశేషాలను మన ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.